కమింగ్ టు పద్మాసనం, వజ్రాసనంలో కూర్చునే కన్నా ముందు పద్మాసనం ఇలా చేసుకోండి. మీకు వీలైతే ఈ ఆసనం చేయండి. కుడి చేత్తోని కుడి పాదాన్ని, ఎడమ చేత్తోని ఎడమ పాదాన్ని వేయండి. ఈ ఆసనం ఫస్ట్ కూర్చునే ముందే కుడి పాదాన్ని ఎడమ తొడ పైన, ఎడమ పాదాన్ని కుడి తొడ పైన వేసి కూర్చోండి. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది. సో మనం ఇలా పద్మాసనం వేసినప్పుడు మన వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. ఇవి పద్మాసనం వేయడం వలన కండరాలు, ఈ ఇదంటే మస్కులర్ ఆసనాలు కూడా ఉంటాయి అని చెప్పాను కదా, సో ఇవన్నీ మస్కులర్ కిందకి వస్తాయి. మన కండరాలు, నరాలు అన్ని ఒత్తిడి నుండి విడుదలయ్యే క్షరాలు ఇవి ఇట్లా చేస్తాయి. సో మనం వజ్రాసనం చేసాం కదా, ఇలా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులని ఇలా వెనకని వెనకాల పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఎడమ చేతితో కుడి చేతిని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంతసేపే కుడి చేతితోని ఎడమ చేతిని ఇలా అటొకసారి ఇటొకసారి పట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్లా చేస్తే ఏంటి అని అంటే మన చేతులు ఇక్కడ ఉండే భుజాల నొప్పులు విరిగిపోతాయి. సో నేను చెప్పేటివన్నీ చాలా చిన్న చిన్న ఆసనాలు, ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇవి చేసుకుంటూ పోతే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. అనవసరంగా జిమ్కి వెళ్ళి మనీ వేస్ట్ చేయడం, అక్కడ హెవీ వర్కౌట్స్ చేయడం వలన సో స్టార్టింగ్ నుండి మనకి ప్రాబ్లం అవ్వచ్చు. ఇట్లా ఇంటికాడ నుండి చేసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంతకు ముందు వజ్రాసనంలో కూర్చునేటప్పుడు మీ కాళ్ళని ఇలా వి షేప్ లో రావాలని చెప్పాను కదా, ఇది వజ్రాసనం అని అంటారు. దీన్ని సేమ్ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఎట్లాంటి ఉపయోగాలు అయితే ఉంటాయో వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. ఇలా వి షేప్ లో మీ పాదాలను భూమికి అంటుకునేలా పెట్టుకొని మీకు వీలైనంత వరకు మోకాళ్ళని స్ట్రెచ్ చేసి ఉంచండి. ఇలా చేస్తే ఏంటి అంటే మీ తొడల దగ్గర ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది. అండ్ ఏవైతే ఇవరి దాకా కిడ్నీలకి కానీ లివర్కి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పినానో, వీ ఇట్లా చేస్తే కూడా సేమ్ అవే ఉపయోగాలు ఉంటాయి. మీకు వీలైతుంది అంటేనే ఈ భద్రాసనం చేయండి, ఆర్ ఎల్స్ లైట్ తీసుకోండి. ఇట్లా ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇలా మీకు వీలైనంత వరకు మోకాలు స్ట్రెచ్ చేసి నిదానంగా ఊపి తీసుకొని నిదానంగా వదిలేయండి. సో మళ్ళీ మనం రిలాక్స్ అయ్యేటప్పుడు స్లోగా మీ కాళ్ళని భద్రాసనంకి తీసుకొచ్చి నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. సో దీన్ని మర్జరీ ఆసనం అని అంటారు. మనం ఇలా కూర్చొని నార్మల్గా మన నెక్ని ఇలా పైకి తీసుకున్నప్పుడు ఊపిరి తీసుకొని మళ్ళీ ఈ చేతుల లోపలికి పెట్టినప్పుడు ఊపిరిని వదిలేసేయాలి. సో మీకు ఈ చేతులు అనేవి మీకు ఎంతవరకు స్ట్రెచ్ అవుతాయి అనేది కాకుండా మీకు ఏడు వరకు వీలైతే అనే కాడికి స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టే ఇలా వదిలేసేటప్పుడు మీ బ్యాక్ అనేది ఇలా రావడం వల్ల మీరు ఊపిరి వదిలేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలా చేస్తే ఏంటి అంటే వెన్నెముక కండరాలు స్ట్రాంగ్ అయితే వాటికి మన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అందుతుంది, లైక్ ఆక్సిజన్ అంతా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాలి.